హాయ్ హలో ఫ్యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. మనము ఈ వీడియోలో ఇచ్చినటువంటి బులియన్ ఎక్స్ప్రెషన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా ఈజీ వేలో నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి. లైక్ షేర్ కమెంట్ కంపల్సరీ, అండ్ ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది బేట, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్నటువంటి వీడియో చూడండి. ఏంటిది బులియన్ లాస్ ఏంటి, అండ్ ఆక్సియమ్స్ ఏంటి, ట్రూత్ టేబుల్ నుంచి ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాము, అండ్ మిన్ టర్మ్ ఏంటి, మ్యాక్స్ టర్మ్ ఏంటి, అండ్ గేట్ లెవెల్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఉందండి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ వీటితో పాటు ఈ సబ్జెక్టుతో పాటు మన ఛానల్లో కాసం, ఎంఎస్ఎఫ్, డిఎం ఎవ్రీ కోర్ సబ్జెక్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా మీకు ఎలాంటి కావాలి అన్న వాళ్ళైతే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే, అండ్ ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి ఫస్ట్ మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు, ఎగ్జామ్లో ఎప్పుడైనా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని క్రిస్టల్ క్లియర్గా చదవడానికి ట్రై చేయండి, తర్వాతనే సొల్యూషన్ చేయండి. చూడండి నాన్న, రెడ్యూస్ ద ఫాలోయింగ్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఇన్ టూ ద ఇండికేటెడ్ నెంబర్ ఆఫ్ లిటరల్స్, నెంబర్ ఆఫ్ లిటరల్స్లోకి కన్వర్ట్ చేయండి అంటున్నారు. ఎందుకు మరి నెంబర్ ఆఫ్ లిటరల్స్? లిటరల్స్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఏ బి దీస్ కాంబినేషన్స్ కాంప్లిమెంట్స్ అండ్ ఆల్ ఏబి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7 లిటరల్స్ ఉన్నాయి. ఈ 7 లిటరల్స్ని మనము 3 లిటరల్స్కు అంటే 3 ఐదర్ ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏబిసి అలా ఏబిసి 3 వాల్యూస్లోకి మనం కన్వర్ట్ చేయాలి. మరి 3 లిటరల్స్ ఎందుకు కన్వర్ట్ చేయాలంటే మనం గేట్ లెవెల్ మినిమైజేషన్ చూస్తే నెక్స్ట్ ప్రాబ్లంలో మీకు క్లియర్గా చూపిస్తాను విత్ డయాగ్రామ్. ఎందుకంటే దాన్ని బట్టి మనకి ఏ విధంగా ఈజీ ఉంటుంది ప్రాబ్లం అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ హియర్? ఏ డాష్ సి డాష్ ప్లస్ ఏబిసి ప్లస్ ఏ సి డాష్ నానా. ఇది ఎప్పుడైనా ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ని మనం మినిమైజ్ చేయడానికి ట్రై చేయాలి. అంటే ఫస్ట్ మనకి లాస్ అన్నీ వచ్చుండాలి, ఏదైనా కామన్ ఎలిమెంట్ ఉందా అనేసి చెక్ చేసుకుంటే చూడండి ఈ ఫస్ట్ 2 చెక్ చేసామనుకోండి, ఇస్ దేర్ ఎనీథింగ్ ఈజ్ కామన్ హియర్? ఏ కాంప్లిమెంట్ ప్లస్ సి ఉంది, సి డాష్ ఉంది. అండ్ ఇక్కడ ఈ లాస్ట్ ఫస్ట్ లాస్ట్లో కామన్ తీయొచ్చు. ఎలా చూడండి, కావాలంటే నేను ఫస్ట్ లాస్ట్ సైడ్ బై సైడ్ రాసి చూడండి నాన్న, ఏసి డాష్ ప్లస్ ఏబిసి. ఫ్రమ్ దీస్ టూ టర్మ్స్ ఏం కామన్ తీయొచ్చు, సి డాష్ ఈస్ అ కామన్ టర్మ్. నేను సి డాష్ని కామన్గా తీస్తే నాకు ఏముంటుంది ఇక్కడ, ఏ డాష్ ప్లస్ ఏ అండ్ రిమైనింగ్ ఏబిసి. బట్ వీ నో దాట్ సిన్స్ అవర్ కాంప్లిమెంట్ లా ఎక్స్ ప్లస్ ఎక్స్ డాష్ ఇస్ ఈక్వల్ టు 1 నేను చెప్పాను బులియన్ లాస్ చెప్పినప్పుడు, అది ఇక్కడ అప్లై చేశాను అనుకోండి, దిస్ వాల్యూ విల్ బికమ్ టు 1 అవుతుంది. అంటే సి డాష్ ఇంటూ 1 ప్లస్ ఏబిసి. అవునా, ఇది ఎలా వస్తుంది, సి డాష్ ప్లస్ ఏబిసి. ఎన్ని లిటరల్స్ వచ్చాయి, 1, 2, 3, 4, బట్ ఐ నీడ్ 3 లిటరల్స్, నాకు 3 లిటరల్స్లోనే ఉండాలి. అంటే దీన్ని ఇంకా ఏ విధంగా ఆయన చేయొచ్చా అని అంటే ఒక రూల్ అప్లై చేయొచ్చు అండి, దట్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఎందుకని చూడండి నానా, డిస్ట్రిబ్యూటివ్ లా ఏం చెప్తుంది, ఏ ప్లస్ ఆఫ్ బీసీ వి కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ప్లస్ బి అండ్ ఏ ప్లస్ సి అని రాయొచ్చు. మరి ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా మేడం అని అంటే మీరు ఏం చేస్తారంటే ఏబిని ఒక బి అనుకోండి, దీన్ని ఏమనుకుంటారు ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి. అప్పుడు ఎలా రాయొచ్చు మనము, ఏ ప్లస్ బి మీన్స్ సి డాష్ ప్లస్ ఏబి ఇంటూ సి డా ఏ ప్లస్ సి, సి డాష్ ప్లస్ సి. బట్ వీ నో దాట్ ఫ్రమ్ అవర్ కాంప్లిమెంట్ లా సి డాష్ సి విల్ బికమ్ టు 1, దెన్ వాట్ ఈస్ అవర్ రిజల్ట్, దిస్ ఇంటూ 1. అంటే ఫైనల్గా ఏమొచ్చింది నాకు, సి డాష్ ప్లస్ ఏబిసి, దిస్ ఇస్ మై ఫైనల్ ప్రూఫ్. ఎందుకంటే నౌ ఐ గాట్ 3 లిటరల్స్, దీని ఈ ఎక్స్ప్రెషన్ ఎన్ని 7 లిటరల్సా,
సెవెన్ లిటరల్స్ని మినిమైజ్ చేస్తే 1, 2, 3 లిటరల్స్ నాకు ఏదైతే కావాలో అందులో వచ్చింది. అంటే మనం ఎప్పుడైనా లాస్ అనేవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. వాటిని ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ డిమార్గన్ అండ్ డిస్ట్రిబ్యూటర్లా మాత్రమే యూజ్ చేస్తాము. కావాలంటే నీకు మీకు నేను మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఆ లాస్ని నోట్ చేసుకోండి బేట. ఓకే, జస్ట్ నోట్ డౌన్. నౌ ఐ ఎక్స్ప్లెయిన్ సెకండ్ వన్. చూడండి, మనం ఇక్కడ సెకండ్ వన్ కన్సిడర్ చేద్దాము. బి ఏంటిది మన బి? ఎక్స్ డాష్ క్యాపిటల్స్ ఏంటండి? ఏమని ఇచ్చారు? ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ జెడ్ హోల్ కాంప్లిమెంట్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ డబ్ల్యూ సెట్ టూ converted into how many literals? We have to convert into 3 literals kadandi. Ippudu nen dinni ela chestanante chudandi nana. First of all, manam ikkada a law ni apply cheyochante meeku de morgan laws anevi telisundalandi. Entadi manaki de morgan's law em cheptundanante manaki a plus b whole complement equal to a complement B కాంప్లిమెంట్ ఏం చెప్తుంది మనకి? ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్. అలా ఇక్కడ యూస్ చేస్తాను. ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే నేను దీన్ని ఎలా రాయొచ్చు? ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ అంటే ఎక్స్ వై ఏ కాంప్లిమెంట్ దీనికి కాంప్లిమెంట్ రైట్ ప్లస్ సారీ ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ జెడ్ కాంప్లిమెంట్. ఓకే, అండ్ ఇంకొకటి ఇది చేసేటప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి లా ఆఫ్ ప్రెసిడెన్సీ రూల్ యూస్ చేయాలి. అంటే ఫస్ట్ మనం బ్రాకెట్లో వచ్చింది సింప్లిఫై చేయాల్సి ఉంటుంది, తర్వాత దీనికి కాంప్లిమెంట్ని సింప్లిఫై చేయండి, కాంప్లిమెంట్ టర్మ్ని, తర్వాత అండ్ ఆపరేషన్ చేయండి, తర్వాత ఆర్ ఆపరేషన్. ఈ విధంగా 1 by 1 చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేస్తున్నాను. ఓకే, ప్లస్ జెడ్ ఈ రెండు కామన్గా రాసాను అనుకోండి, పక్క పక్కన రాయండి. ఎందుకో చెప్తాను. వై? బికాస్ ఫ్రమ్ దీస్ టూ టర్మ్స్ జెడ్ కామన్ తీయొచ్చు. చూద్దాం, ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీని అగైన్ డిమార్గన్లో ఇది ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ అని రాసాము. దెన్ అగైన్ ఏబి హోల్ కాంప్లిమెంట్, ఇది ఏబి హోల్ కాంప్లిమెంట్లో ఉంది ఏబి కాంప్లిమెంట్, దీన్ని ఎలా రాయొచ్చు మళ్ళీ డిమార్గన్స్ నుంచి? ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్, అవునా? ఏ ప్లస్ బి. ఓకే, ఈ విధంగా రాసి ఒక బ్రాకెట్లో ఉంచండి, జెడ్ ఇంటూ జెడ్ కాంప్లిమెంట్. ఇక్కడ జెడ్ కామన్ తీసేస్తే 1 + W + XY అని రాయొచ్చు, అవునా? దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే బేట, ఎక్స్ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అంటే ఇట్ విల్ బికమ్ టు ఎక్స్, అవునా? ఇది ఎక్స్ అవుతుంది, ఇది వై అవుతుంది, X + Y ఇంటూ జెడ్ కాంప్లిమెంట్. ఓకే, డన్. ప్లస్ Z into this value will become to 1. Okay? Plus XY. ఏమేమి వచ్చింది నాకు ఇప్పుడు చూడండి? 1 is, ఒకటి ఏమొచ్చింది నాకు? X + Y. క్లియర్గా ఇంకొక స్టెప్ రాద్దామా? కరెక్టే. ఇక్కడ నుంచి మనం ఏమైనా డిస్ట్రిబ్యూటివ్ లాస్ చేయొచ్చా అనేది, లేదంటే ఒక స్టెప్ రాస్తా చూడండి. X + Y Z' + Z + XY. ఇక్కడ ఏం చేయాలంటే దెన్ అగైన్ వీ హ్యావ్ టు అప్లై ద డిస్ట్రిబ్యూటివ్ లా. ఎందుకని? ఇది ఒకసారి చూడండి, ఇది ఎలా కనపడుతుంది మనకి ఇక్కడ? A + BC రైట్? నా వి కెన్ రైట్ ఇట్ యాజ్ A + B ఇంటూ A + C. అంటే ఎలా రాస్తాం మనం ఇక్కడ? A + B అంటే Y + Z ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ బెట, Y + Z అండ్ Z + Z' ఆర్ Z' + Z, నేను కొంచెం ఇలా రాసాను అంతే, ప్లస్ రిమైనింగ్ XY, అవునా? ఇప్పుడు మనకి తెలుసు దిస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1 అని తెలుసు. ఓకే, అది సబ్స్టిట్యూట్ చేస్తాను. చేస్తే
నాకు ఇక్కడ ఏమొస్తుందంటే చూడండి, ఇక్కడ రాద్దాము. ఏమొస్తుంది నాకు ఇక్కడ? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, దిస్ ఇస్ వన్. అంటే ఎంత వస్తుంది నాకు? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ వై. మరి అగైన్ నేను ఎలా అప్లై చేస్తే, సారీ ఒకటి మర్చిపోయినాను ఇక్కడ, ఎక్స్ ఇంటూ ఇది జెడ్ డాష్ కదా, వై ఇంటూ జెడ్ డాష్ ప్రోడక్ట్ చేస్తే ఇక్కడ జెడ్ డాష్ మర్చిపోయినామండి మనం. ఓకే, అంటే ఫస్ట్ టర్మ్కి ఎక్స్ జెడ్ డాష్. ఓకే, ఇప్పుడు నేను ఎలా అప్లై చేస్తే నాకు ఇది ఈజీ ఉంటుంది అని అంటే, చూడండి బేటా, ఇక్కడ జెడ్ జెడ్ డాష్ ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే ఈ రెండింటిని, ఈ రెండింటికి రిమూవ్ ద బ్రాకెట్, ఈ రెండింటికి నేను అప్లై చేశాను అనుకోండి, ఈ రెండింటికి అప్లై చేద్దామా జెడ్కి? ఓకే, దీని జెడ్ జెడ్ డాష్ ఉంది కదా, ఈ రెండింటికి అప్లై చేద్దాం. చేస్తే ఏమొస్తుంది అంటే, లేదా వీటిని పక్క పక్కనే రాస్తా చూడండి, ఎక్స్ జెడ్ డాష్ ప్లస్ జెడ్, మళ్ళీ అగైన్ డి మార్గన్ అప్లై చేయొచ్చు నేను ఇక్కడ ఈ రెండింటికి. అప్పుడు నాకు ఏమొస్తుంది నాకు ఇక్కడ చెప్పండి? ఎక్స్ ప్లస్ జెడ్ ఏ ప్లస్ బి ఇంటూ జెడ్ డాష్ ప్లస్ జెడ్ వస్తుంది. అండ్ ఈ రెండిట్లో నుంచి నేను వై కామన్ తీస్తే వన్ ప్లస్ ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో దిస్ వాల్యూ వన్ అండ్ దిస్ వాల్యూ వన్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ వై, వాట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ వై. ఓకే, దిస్ ఈజ్ మై ఫైనల్ సింప్లిఫికేషన్. అంటే వాళ్ళు ఏమడిగారు, నాకు ఎన్ని లిటరల్స్ ఇచ్చారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 లిటరల్స్ ఇచ్చారు. మనం ఎన్ని లిటరల్స్లోకి కన్వర్ట్ చేసాము? 3 లిటరల్స్లోకి కన్వర్ట్ చేసాము, రైట్? జస్ట్ నో డౌట్. నా వీఆర్ గోయింగ్ టు సాల్వ్ థర్డ్ అండ్ లాస్ట్ వన్. చూడండి అమ్మా, నా వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద లాస్ట్ సొల్యూషన్. ఇక్కడ మనకి ఎన్ని లిటరల్స్ ఉన్నాయండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 లిటరల్స్ ఉన్నాయి. మనం ఎందులోకి కన్వర్ట్ చేయాలి? 2 లిటరల్స్లోకి కన్వర్ట్ చేయాలి. దానికోసమని ఫస్ట్ ఇచ్చింది ఏంటిది? ఏ బి సి డాష్ డి ప్లస్ ఏ డాష్ బిడి ప్లస్ ఏబిసిడి. చూడండి నాన్న, మీరు ఏది తీసుకున్నా ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకున్నా బీడీ కామ్ తీయచ్చు, అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ కన్సిడర్ చేస్తే ఏబిడి కామన్ తీయచ్చు. అందుకని ఫ్రమ్ దీస్ 2 టర్మ్స్ ఐల్ టేక్ ఏబిడి యాజ్ ఎ కామన్. ఇక్కడ ఏముంటుంది నాకు? సి డాష్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? సి ఉంటుంది. నా ద సెకండ్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. ఓకే, మనకి తెలుసు ఫ్రమ్ అవర్ కాంప్లిమెంట్ లా సి డాష్ ప్లస్ సి విల్ బికమ్ టు 0, సారీ విల్ బికమ్ టు 1. ఇది 1 అనుకోండి, అప్పుడు నాకు ఏముంటుంది? ఏబిడి ఇంటూ 1 ప్లస్ ఏ డాష్ బిడి. ఏబిడి ఇంటూ 1 అంటే ఏబిడి వస్తుంది, రైట్? ఇప్పుడు నాకు ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు? ఏ తీయొచ్చు, సారీ ఏ తీయలేము, బిడిని కామన్ తీయొచ్చు. టేక్ బిడి యాజ్ ఎ కామన్, దెన్ ద రిమైనింగ్ ఈజ్ ఏ ప్లస్ ఏ డాష్. ఫ్రమ్ అవర్ కాంప్లిమెంట్ లా ఏ ప్లస్ ఏ డాష్ విల్ బికమ్ టు 1. అంటే నాకు ఆన్సర్ ఈస్ బిడి. నాకు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు కదా, 11 లిటరల్స్ ఇచ్చారు. నౌ ఐ కన్వర్టెడ్ ఇన్ టు 2 లిటరల్స్లోకి కన్వర్ట్ చేశాను. ఓకే, దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఈ విధంగా మీరు ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఆర్ మీకు ఇంకా ఏమైనా సిలబస్ కవర్ కాకపోయినా, నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ షేర్ కమెంట్ అనేది కంపల్సరీ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.